కొంత గ్యాప్ తర్వాత కాజల్ వరుస సినిమాలతో బిజీగా మారారు ఈ మధ్య కాజల్ అగర్వాల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి లైవ్ టెలికాస్ట్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ఆకట్టుకున్నారు ఈసారి హర్రర్ సినిమాలతో నటించేందుకు రెడీ అయ్యారు కాంచనా సిరీస్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు కాజల్ ఇప్పుడు కాజల్ కోసం డైరెక్టర్ రాఘవ లారెన్స్ హర్ర కథాంశాన్ని రెడీ చేశారని తెలుస్తుంది ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు కాంచనా ఫోర్ ఈపాటికే చాలా వరకు షూట్ కంప్లీట్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది పరిస్థితులు చెక్కబడితే త్వరలో సినిమా సెరస్పైకి వెళ్ళనుంది ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి గారి సరసిన ఆచార్య నాగార్జున గారితో ఓ సినిమా చేస్తున్నారు ఇక కాజల్ అగర్వాల్ ఇప్పటి తన అందమైన కళ్ళతో కుర్రకారు హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేసింది ఇప్పుడు అదే కళ్ళతో కుర్రవాలనే కాకుండా అందరినీ కాంచనా ఫోర్ సినిమాతో భయపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది కాంచనా ఫోర్ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇందులో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని మునుపెన్నప్పుడు చూడని విధంగా ఇందులో కాజల్ అగర్వాల్ నటన ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న అంశం కాంచన ఫోర్లు కాజల్ పాత్ర ఏంటంటే ఉన్నతమైన భావాలు కలిగిన స్వభావరాలుగా పెరిగిన ఒక అమ్మాయిగా కాజల్ అగర్వాల్ పాత్ర ఉండబోతుంది కొందరు దుండగులు అకారణంగా కాజల్పై అఘైత్యానికి పాల్పడి ఆమెను మట్టుబెట్టడంతో ఆమె జీవితంలో ఏమీ చూడకుండానే ఎన్నో ఆశయాలతో ఎన్నో కోరికలతో అసంతృప్తిగా ప్రాణాలు వదిలిన అమ్మాయి పాత్రలో ఇందులో కాజల్ నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ పాత్ర ఎంతో వైవిధ్యంతో కూడుకున్నదని తెలుస్తున్న సమాచారం అంతేకాకుండా ఈ పాత్రకి నటన పరంగా చాలా స్కోప్ ఉంటుందని ఫిలిం నగర్లో చక్కర్లో కొడుతున్న విషయం దర్శకుడు రాఘవ లారెన్స్ కాంచిన ఫోర్ సినిమాలో కాజన్నను వైవిధ్యంతో పాటు సరికొత్తగా ప్రసరెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది కాంచిన ఫోర్ సినిమాను ఈసారి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఓ వైపు నవ్విస్తూనే వందరెట్లు భయానికి లోనయ్యే విధంగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం ఈసారి కాంచిన ఫోర్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారని ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ఒకవేళ ఇదే కనుక నిజమైతే డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఒకేసారి కాంచనా ఫోర్ సినిమాతో ఇండియా మొత్తం భయపడుతూనే నవ్వించబోతున్నారు ఇక కాజా అగర్వాల్ ప్రస్తుతం హీరోయిన్గా కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉండడం విశేషం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా నటిస్తూ ఆమె పెళ్ళైనా కూడా చాలా బిజీగా మారిపోయింది టాలీవుడ్లో తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా త్రికెక్కించిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా కాజల్ టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత ఆమె వినుదిరిగి చూసుకోలేదు కొన్ని సినిమాలతోనే ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగి పెద్ద హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది రాజమౌళి దర్శకత్వంలో త్రికెక్కిన మగధీర సినిమా తర్వాత ఆమె కెరీర్ ఇంకా ఊపందుకుంది తాను పడిపోయింది అనుకున్న ప్రతిసారి వరుస సినిమాలతో మళ్ళీ ఫామ్లోకి వచ్చి హిట్లు కొట్టి సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది పదహైదేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజన్ ఇప్పటికీ తనకంటూ కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ వస్తుంది మరీ ముఖ్యంగా పారితోషికం తగ్గకుండా ఆమె ఛాన్సులు కొడుతుండడం విశేషం ఇక ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ కాంచన ఫోర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ విధంగా అందుకుంటుంది అన్న అంశం చాలా ఆసక్తికరంగా మారింది రాఘమ లారెన్స్ హర్రర్ చిత్రాలను ఖచ్చితంగా అత్యద్భుతంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కాబట్టి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు మరి వారి అంచనాలను రాఘవ లారెన్స్ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది అతి త్వరలో తెలియనుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పా అలాగే పక్కనే ఉన్న గంటసెమ్మలు కూడా ఘాట్గా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం